నమస్తే అండి, నేను ఈరోజు హోటల్ స్టైలు, ఆంధ్రా స్టైలు, ఎండుమిరపకాయలు, గోంగూర, రోటి పచ్చడి ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇది అసలు భలే టేస్టీగా ఉంటుంది. చూడండి అసలు ఎంత బాగుందో, చూస్తుంటే నోరు ఊరిపోతుంది. దీనికి మా ఇంట్లో చెట్టు గోంగూర లీవ్స్ వాడుతున్నానండి. సో ఫస్ట్ మనము గోంగూర లీవ్స్ అన్ని వాష్ చేసుకుని పక్కన పెట్టుకుందాము. అలాగే 1 టేబుల్ స్పూను చెనాదాలు, అంటే మన శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూను కొబ్బరి, అలాగే 1-12 మిరపకాయలు తీసుకున్నానండి, రెడ్ చిల్లీసు. ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకుందాం మనము. రెడ్ చిల్లీస్ నేను 1 తీసుకున్నానండి. ఇవన్నీ ఫస్ట్ మనం డ్రై రోస్ట్ చేసుకుందాము. ఇదిగోండి మన పప్పులు, మన మిరపకాయలు, ఇవన్నీ వేసుకున్నాను కదా డ్రై రోస్ట్, అవన్నీ కూడా గ్రైండ్ చేసేసాను. ఇప్పుడు ఈ కప్లో 1/4 టీ స్పూన్ జీలకర్ర పొడి, అలాగే 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, తగినంత ఉప్పు, అలాగే 1/2 టీ స్పూన్ టర్మరిక్ అండి. ఇవన్నీ కూడా గ్రైండ్ చేసేద్దాం ఇప్పుడు వేసి. ఇప్పుడు మనం 1 టీ స్పూన్ ఆయిల్ వేసి మనం కడిగి పెట్టుకున్న గోంగూర అంతా కూడా ప్యాన్ లో వేసి బాగా రోస్ట్ చేసుకుందామండి, అంటే ఫ్రై చేసుకుందాము. చూసారు కదా ఎలా ఉందో, ఈ వీడియోలో చూపించినట్టుగా ఫ్రై చేసుకుందాము. ఫ్రై చేసి చల్లారనిద్దాము. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న గోంగూర అంతా కూడా వేసేద్దాము. చల్లారిపోయింది ఇది, గ్రైండ్ చేసేద్దాము. చూసారా పర్ఫెక్ట్ గా అయిపోయింది మన రెడ్ చిల్లీ గోంగూర పచ్చడి. మనం తాలింపు వేసుకుందాము. ఫస్ట్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని, గార్లిక్ వేసుకుని కొంచెం మగ్గిన తర్వాత ఈ స్టేజ్ లో మనం 1 టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర, అలాగే 1 టీ స్పూన్ మినపప్పు, శనగపప్పు వేసి తాలింపులో పెట్టాము. ఇప్పుడు సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ వేసుకుందాము. గోంగూర పచ్చడికి ఉల్లిపాయ చాలా బాగుంటుంది. ఇప్పుడు కరివేపాకు, అలాగే 1 రెడ్ చిల్లీ వేసేసి ఈ ఫ్రై చేసేసి మన గోంగూరలో కలిపేద్దాము. చూసారు కదండి మన పర్ఫెక్ట్ రెడ్ మిర్చి, అంటే మన ఎండుమిరపకాయల గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలా ట్రై చేసి ఎంజాయ్ చేయండి. ఎక్స్ట్రీమ్లీ రుచిగా ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. బాయ్.